తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు బీజేపీలో చాలా మంది మున్నాబాయ్ ఎంబీబీఎస్లు ఉన్నట్లుగా కనిపిస్తోంది అందులో తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలు ఫేక్ సర్టిఫికెట్లు కలిగి ఉన్నారని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు వీరు తమిళనాడు రాజస్థాన్ యూనివర్సిటీల నుండి నకిలీ ధృవపత్రాలు పొందారనే ఆరోపణలు కూడా ఉన్నాయన్నారు ఎన్నికల అఫిడవిట్లో ఇలా అబద్దాలు చెప్పడం క్రిమినల్ నేరం కాదా అని ప్రశ్నించారు లోక్సభ స్పీకర్ దీనిని నిర్ధారించకూడదా దోషులుగా తేలితే అనర్హత వేటు వేయవచ్చు కదా అని కేటీఆర్ తన ట్వీట్లో ప్రశ్నించారు అయితే కేటీఆర్ ట్వీట్ను చూసిన నెటిజన్లు ఆ ఇద్దరు ఎంపీలు ఎవరని కామెంట్స్ చేస్తున్నారు